నల్లం పోచమ్మ వారి దయ వారి మీద ఉండాలని, అందరి మీద ఉండాలని. అన్నా ఇక్కడ అన్నా రమేష్ అన్నా అన్నా ఇక్కడ గౌరవ శ్రీ గౌరవ డాక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మా ప్రతి సంవత్సరం మేము కళ్ళపోచమ్మ తల్లి క్యాలెండర్ ఆవిష్కరించడానికి మేము పిలువగా నచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అట్లనే మా సంఘానికి చాలా పనులు చేశారు సారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్ వచ్చేసి 600,000 రూపాయలు నిధులు ఇప్పించారు. పైన స్లాబ్ అయింది, కింద గోడలని ఇప్పుడు ఇంకా కూడా ముందు ఇంకా చాలా పనులు చేయడానికి సారు ఉత్సాహంతో ఉన్నారు. మాకు మంచి ఎమ్మెల్యే గారు దొరికిండ్రు, చాలా సంతోషం. ఈ మా పిలవంగానే మాకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వచ్చి మాకు ఈ టైం కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మేదరి సంఘం జిల్లా అధ్యక్షులు చింత రమేష్ గారు, మా మేదరి సంఘం పెద్ద మనుషులు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళా మనులు, సోదరులు అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమ కొట్టి మాకు సమయం ఇచ్చి మా మహేంద్ర సంఘం క్యాలెండర్ను ఇనాగ్రేషన్ చేసిండు. తర్వాత మేము ఈ సందర్భంగా ఏం కోరుతున్నామంటే నల్లపోచమ్మ తల్లి వారిని పూర్తిగా ఆశీర్వదించి మొత్తం జగిత్యాల లోపల వారు అనుకున్న విజయాలన్నీ సాధించాలని మా కోరిక. తర్వాత ముందట రోడ్డు వేసినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే మాకు ఫ్యూచర్లో ఏదైనా సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా వారిని కోరుతూ. ఈరోజు నల్లపోచమ్మ ఆలయంలో జగిత్యాల జిల్లా మహేంద్ర మేదరి సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించిన మేదర్ సంఘం అధ్యక్షుడు రమేష్ గారికి, కార్యదర్శి గారికి, పట్టణ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులందరికీ, నా వినంటి ఉన్న నాయకులకు, అక్క చెల్లెలకు, మహిళలకు, సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నూతన మరి ఈనాడు ఈ నల్లపోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ భారతదేశంలో సర్వ మతాలు సర్వ కులాలు కలిసి మెలిసి ఉంటున్న దేశం భారతదేశం. అదేవిధంగా నేను ఈ హిందువునై ఈ నల్లపోచమ్మ గుడికి చాలాసార్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ భారతదేశాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని, సామాన్య ప్రజలను, అన్నిటికంటే ముఖ్యంగా మన అడవుల గురించి, మన చెట్టు చేను గురించి మాట్లాడే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో నేను ఇవాళ ఉన్నందుకు నిజంగా గర్వపడతా ఉన్నా. మీరు చాలాసార్లు చూసింది కావచ్చు, పత్రికల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అడవులు నరకబడి పంట పొలాలలో ఇవాళ వెదురు లేక దాన్ని ప్రోత్సహించని కారణం వల్ల ఇవాళ మేదర్ సంఘం వృత్తి పూర్తి నిర్వీర్యమైంది. అంతా ఏదో ప్లాస్టిక్ మయమైంది. కానీ ఈ మేదర్ సంఘంతో ఏదైతే బుట్ట, ఏదైతే మనం చేస్తామో చాట, దాన్ని ఈనాటికి మనం పుణ్యకార్యం ఎక్కువకు అదే మనం వాడుకుంటాం వెదురు, దాని తర్వాతనే వేరేది. మరి అలాంటి వెదురుకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇప్పటికే మన మహీంద్ర మేదర్ సంఘ పెద్దలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, వృత్తిపై ఆధారపడి ఉన్నవాళ్ళని చెప్పి GO 59 ప్రకారం ఎవరి చైన్లలో ఉంటే అటవీ శాఖ పర్మిషన్ లేకుండా పట్టుకునే అధికారాన్ని మన ప్రభుత్వం ఇచ్చింది. మరి అంతేకాకుండా దాదాపు ఒక 8 నుంచి 10 రోజుల క్రితం పత్రికలు చూసింది కావచ్చు, మీరందరూ కావచ్చు, ఒక్కసారి తిరిగేది
గోవా రాష్ట్రం నుండి అక్కడ ఈ వెదురు పైన పరిశోధనలు చేసే అధికారులను తెలంగాణ రాష్ట్రానికి పిలిపించి మన మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్ గారు పెద్ద ఎత్తున చర్చలు చేపట్టడం జరిగింది. ఏదో చర్చలు అంటే నామకే వస్తే కాదు, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మనం మీ అందరు తెలుసుకోవచ్చు నూనె ఇప్పటికి కూడా విదేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం, మలేషియాకి వెళ్ళి చాలా నూనె పోతున్నారు. అయితే ఆ సాగు పామాయిల్ చెట్లు అంటారు మన ఈత చెట్లు లెక్క ఉంటాయి, ఆ చుట్టూ కూడా వెదురు పెడతా ఉన్నారు. మరి మన ప్రాంతం కూడా గోదావరి ఒడ్డు అంతా కూడా చాలా అనుమాన ప్రాంతంగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో కూడా మన ప్రభుత్వం మాట్లాడింది, 50,000 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్కు 100% సబ్సిడీ, దళితులకు 80% సబ్సిడీ మన వాళ్ళకి వచ్చింది. ఆ ఎప్పుడైతే అది పెడతారో ఆ పక్కనంతా కూడా ఈ వెదురు పెంచాలి అనే ఆలోచన కూడా వచ్చింది. ఎందుకంటే దానికి కొంచెం ఈ గాలి నీరు ఆగే ప్రదేశం ఉండాలి, సో చుట్టూ మొత్తం కూడా వెదురు పెంచాలనే ఆలోచన. మొన్ననే వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ కూడా నేను కూడా అటెండ్ అయినా, అది కూడా మన 10 రోజుల క్రితం మాత్రమే జరిగింది. 18 మంది ఎమ్మెల్యేలను ఇటు గోదావరి ఒడ్డు పంటున్న ఎమ్మెల్యేలను అటు కృష్ణానది ఒడ్డు పంటున్న ఎమ్మెల్యేలను పిలిచారు. ఎందుకంటే ఆ పామాయిల్ పెట్టాలి, చుట్టూ ఈ వెదురు పెట్టాలని చెప్పి. అంటే రేపటి నాడు ఏదైతే ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు అనాలోచితం వల్ల సీలేరు ప్రాంతం ఎక్కడైతే మన కంకపోగు దొరుకుతుండేనో ఒక్క కలం పొడితోటి ఈ పువ్వు గుర్తులు ఆంధ్రాకి ఇచ్చేసారు. 7 మండలాలు, 7 మండలాలు, గిరిజన మండలాలు, 400 మెగావాట్ల కరెంటు పోయింది. అటు కరెంటు ఇచ్చారు, ఇటు బొంగు కంకపొంగు ఇచ్చేసారు. కానీ మన ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆలోచన చేస్తూ ఉంది కంకపొంగు మన ప్రాంతాలు పెంచడానికి. కాబట్టి మీరు అందరూ కూడా ఇవాళ ఈ గుళ్ళో ఉన్న రాజకీయాలనే మాట్లాడదలుచుకోలేదు, గుర్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రభుత్వం మీ వెంట ఉంది, సర్వ మతాలను ప్రార్థిస్తుంది. నేను ఎన్నోసార్లు వచ్చిన కొందరు మాత్రం ఏదో చిచ్చుపెట్టబోతున్నారు, అలాంటి ఆలోచించకుండా మనందరం కూడా కలిసిమెలిసి ఉండి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ముందుంది, ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే దాదాపు 60-70 సంవత్సరాలు కాంగ్రెస్ వేరే ఇతర పార్టీల వాళ్ళు పాలించి ఇతర పార్టీ ఇలా తెలంగాణను వెనుకకు నూకిర్రు, ఆంధ్రం ముందడిపోయింది. ఇప్పుడిప్పుడే మనం ముందడికి పోతున్నాం, పోతున్న తరుణంలో కూడా ఈ సీలేరు ప్రాజెక్టు ఆ ప్రాంతం అంతా 7 మండలాలు మా రాయలసీమ బాపు నాడు చెప్తా ఉండే నాకు ఆడికెళ్ళి తెచ్చుకుందాం మేము కంకపొంగ సొసైటీకి అని చెప్పి ఇవాళ కంకపొంగ అంతా ఆంధ్రపాలైంది. ఎవ్వరు మాట్లాడలే, ఒక్క కవితక్క తెలంగాణ ఎంపీలు మాత్రమే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఇంత లొలియాలు లొలి చేశారు. కానీ పువ్వు గుర్తులు బలం ఉన్నది కాబట్టి ఆ పక్కకు కలిపేశారు. మరి ముందు ముందు ఎన్నటికైనా తెలంగాణ బిడ్డల కోసం తప్పకుండా పనిచేస్తాం, దాంట్లో నేను కూడా ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నా మేము ఎన్నంటూ ఉంటా అని చెప్పి కూడా తెలియజేస్తాను. జై.